ఒరోరీ దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునులారా, పాపులు పావనులను భేద భావము లేక సకల చరాచర జీవకోటిని భరించి హరించి తరింపజేసే జగజ్జనని భూమాతనే శాసించాసించిన మీ అహమును వదలిపొండి లేదా పాప పంకిలమైన మీ దేహమును తుత్తునియలు చేసి క్షేత్రమాతకు రక్త తర్పణ చేసదా? అభిమన్య కుమార, ఏగుటయే ఎరింగి అరుదంచుట ఎరుగని అర్పకుడవు. ఇది ఆట కాదు నాయనా. 14 భువనములు ఒక్క పెట్టున ఎక్కి వచ్చినను ఉగ్గడింపంజాలు ప్రచండ ప్రతాప ప్రభాషితమైన ఈ ద్రోణశ్రేణితో యుద్ధము. ద్రోణశ్రేణి సారథిని బాపి రథచక్రమును కూల్చి ఒంటరిని చేసి మూకుమ్మడిగా మూవిట యామి యుద్ధ తంత్రము. ఇది యామి ఆచార్య చాతుర్యం. ఓడిన వాడికిది వంచన, ఆడిన వాడికిది వ్యూహరచన. ననుగన్న నా తల్లి వీర మాతపయ్యాను, పరమాత్మ సకుడైన పార్థునిపయ్యాను, క్షేత్రమ్ముపయ్యాన క్షాత్రమ్ముపయ్యాన వీర కుంకుమసిరి కళత్రమ్ముపయ్యాన తుది రుధిర ధార ధర కలయు విధి వరకు మేను మన్నుగ మారి వర్ధిల్లు వరకు పోరాడదా? సచ్చినడా, తెర సాంతం పడలేదురా. నువ్వు పోతావుగా, పూర్తిగా పడిదిలే. నోట్లో నోరు పెట్టండి చూడు. ఈ గెడ్డలు మిసలుతున్న వల్ల కదరా ఈసారి అమ్మని వేసం కడతాను. ఇప్పుడు వచ్చే 10 మంది కూడా రావడం మానేస్తే మాకు ఫ్యాన్స్ తెలుసా? ఇవాళ ఏమైందిరా, ఆ డైలాగ్ చెప్పే పద్ధతి అదేనా? ఈ జనాలకు ఇంత చాలు కొట్టనట్టనా? లేకపోతే ఏమిట్రా, ఇందాక వాడు నటించిన పాత్రలో ఎక్కడైనా జీవం ఉందా? ఏది ఆ భూమాత డైలాగ్ ఒకసారి చెప్పు. సకల చరాచర జీవ కోటిని తరించి అది రాశారు కదా? అదే అదే అదే, అక్కడే ఎలా చెప్పావు అని. అక్కడ కావాల్సింది కోపం కాదయ్యా, క్రోధం. క్రోధం కావాలి, గొంతు వణకాలి. డైలాగ్ అన్న తర్వాత అప్ అండ్ డౌన్ ఉంటాయి. ఇక్కడ మా జీవితంలో డౌన్ ఒకటే కనిపిస్తుంది, అప్ ఎక్కడ కనిపించట్లా. ఈ వితండవాదానికి మాత్రం ఏమీ లోట్లేదురా. అసలు అయినా నాటకాలంటే నీకెందుకురా అంత చులకనా? ఎవరికి కావాల్సా ఈ నాటకాలు? ఒక్కసారి బయటకెళ్ళి చూడండి, ఆడియన్స్ కన్నా ఆర్టిస్ట్లు ఎక్కువ మంది ఉన్నాం. ఒక్కడు ఉన్నా రైలు నడుస్తుంది, నాటకం కూడా అంతే. నడవాలి, నడిచి తీరాలి. నడిచేవాడికి లాభం? ముట్టు గారు, బాబు నీకు కావాల్సిన డాక్యుమెంట్లు రబ్బర్ స్టాంపులు అన్ని రెడీ. మరి బ్యాంక్ పుస్తకాలు దస్తావేజులు అవి కూడా రెడీగా ఉన్నాయి. వచ్చేటప్పుడు మీ వాళ్ళు తీసుకురండి, సంతకాలు కావాలి. మా వాళ్ళు దొరుకుతారండి, ఒక గంటలో వచ్చేస్తాం. బ్యాంకులు పట్టా పుస్తకాలు అంటావింట్రా? తాత నాకు అమెరికా యూనివర్సిటీలో సీట్ వచ్చింది, సగం స్కాలర్షిప్ కూడా వాళ్ళే ఇస్తున్నారు. అక్కడ పోయాక నా తిప్పలేదు నేను పడతాను. అది కాదురా, ఒక్క మాట కూడా మాతో చెప్పకుండా నిర్ణయం తీసుకుంటేనా? అన్ని అయ్యాక చెప్దాం అనుకున్నాను, ఈ నాటకాలు నా వల్ల కాదు. ఎవడెవరా నువ్వు? బల కర్ణ బల. నీవేనా కర్ణ? బాలక చాలించు నీ వాచాలత్వం. నేను బాలకుడను కానురా ఏలికను, చండ ప్రచండ ప్రతాప పరాక్రముడైన భీమసేనుడి పుత్రుడను, ప్రళయకాల భీకర ప్రపంచన పౌత్రుడను, వీర కటోత్కచుడను. ఉపేక్షించి లాభం లేదు. శక్తి అస్త్రమే శరణ్యం. మిత్రమా, అది అర్జునుని కొరకు సాధించినది. ఇది రారాజు ఆజ్ఞ. ధన్యోస్మి కర్ణ, ధన్యోస్మి. బాలక, బాలకుడను కాదు ఏలికను, అతల అవితల సుతల పాతాళ రసాతల భూతలమంత భరతవంశయ సౌకేతన మిగుర వేసిన పాండవంశ సంభూతుడనై రాజస రాక్షస గుణ సంగమ ఫల సింగమునై మంత్రతంత్ర రణతంత్ర గుణతంత్ర మంత్రాంగ తంత్రాదిగా సమస్త శస్త్రాస్త్ర సాధకుడనై సురుచర సురచర పరిచర సహచర సమూహముతో ధరాతలమంత శోధించి సాధించి పాలించగల వీర సూర ధీరాగ్రేసరుడనై దానవ మానవ నవజీవుడనైనందుకు అనన్య సామాన్యమైన నా యశశ్చంద్రిక అరణ్యముల పాలైన నాదుడుండి నా మాత అనాథగా జీవించినది. నేడు నా తల్లి ఉనికిని చాటి ఉత్తమ కుమారుడనను కీర్తి గడించినాను.
అమ్మా భూమాత, జగజ్జనని నీ పుణ్యగర్భవాసాన కలిసి మురిసే సమయం ఆసన్నమైన కలుపుకో తల్లి. అయిపోయిందిలే, దిగు నలసమి పోనీరా. నానా ఎంత బాగా నటించావురా సార్. నా ఇష్ కూడా పోసుకుని ఓ 30 మినిట్స్ లో ఉంటాను. కళాకాలం కళాకారుడిగా బతకరా. ఆ కళాకారుడు ఏ ఇలా చస్తు బతకడానిక? అది కాదు వెళ్ళరుందానండి. అమెరికా అంటావేమిట్రా? ఈసారి బళ్ళారి నాటకోత్సవాలకు నిన్ను తీసుకునెళ్ళి ఆ భగవంతుడి విశ్వరూపం నీలో చూసుకుని జనాలకు చూపించాలనుకున్నాను. తాత, దీనికి తాత మనకి నాటకోత్సవాలు విశ్వరూపాలు, మన జీవితాలు మేకప్ కం కొడుతున్నాయి, నా వల్ల కాదు తాత. ఇప్పుడంతా నెసెసిటీ ఆఫ్ లివింగ్, అంటే ఎవడి బతుకాడు బతకాలి. ఏంట్రా, ఎవడి బతుకు వాడు బతకాలా? అన్నయ్య కూడా అలాగే అనుకుని ఉన్నట్టయితే నువ్వు అనాథగా బళ్ళారులోనే ఉండిపోయేవాడు. తమ్ముడు నువ్వుండు, ఇందులో తప్పే ఉందన్నయ్య. రే, రోడ్డు మీద ఉన్న నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడ్రా, చదువు సంధ్య చెప్పించాడు. తెలుసు, బీటెక్ చదివింది ఇలా కట్టె నెనకాల బతకడానికి కాదు. నేను అమెరికా వెళ్ళేది నా కోసం కాదు, అందరి కోసం. తాత, కాలంతో పాటు మనం మారాలి. కాలాన్ని కూడా మార్చేది కళ. నేను చెప్పదలుచుకుని చెప్పాను, తర్వాత ఇష్టం వచ్చినట్టు సాగు. పిల్లలేదో నాకు మిత్రం లేదు. అందరు నీ కళ్ళే కనాలంటే ఎలా? మాకు మా కళ్ళు ఉంటాయిగా. అది కళ, నిద్రలో కనేది. ఇది కళ, నిద్ర లేపేది. కళ అంటే బతుకు నిచ్చేది అనుకోకు, బతుకు నేర్పేది కూడా. బతుకు నేర్పేది కూడా. అమెరికా విషయం తెలిసిపోయిందటగా. బాబాయ్, ఈ ప్రపంచంలో చప్పట్లు ఉంటాయి, ఆ ఇంటానికి బాగుంటాయి కానీ తింటానికి పనికిరావు. అదేమో పెద్ద అర్థం చేసుకోడు. ఏమైనా కానీ ఆయన బాధ పెట్టేవరా? ఇప్పుడు అలానే ఉంటుంది, తెల్లారిన తర్వాత తనే అర్థం చేసుకుంటాడు. సరేగాని, చిన్న పని ఉంది, బయటకు వస్తావా? ఎక్కడికిరా? రే, నువ్వు బండి తీరా. ఎక్కడికి? నాకు చెప్పాడా? నాకు చెప్తాడా? రండయ్యా, విసాయిగా. పాస్పోర్ట్ లేకపోయినా వీసా గ్యారంటీ. మీరు రండి. ఆఫీసర్ ఇది కూర్చోడానికి కుర్చీలు కూడా. కూర్చోండి బాబు. సార్, ఇదిగో పెద్ద ఆయన, ఆ బీటెక్ బాబు ఫైల్ ఉంటుంది. ఇవ్వు. ఈడెవడో సింపాంజీకి చొక్కా పెన్ జరిగినట్టు. మానిపులేషన్ మూర్తి, మహానుభావుడు. చిల్లిగా లేకపోయినా చికాగో మందని రైట్ చేస్తాడు. తెలుతుంది తెలుతుంది. ఇదిగో బాబు, ఇందులో పాస్బుక్, బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఉన్నాయి, క్లియర్ గా చూసుకో. ఏంట్రా ఇదంతా? అమెరికా వెళ్ళాలంటే ఆస్తులు ఉన్నట్టు చూపించుకోవాలి. మరి ఆస్తులు ఉన్నాడు అమెరికా ఎందుకు వెళ్తాడ్రా? మరి అదే, అవసరం ఉన్నాడుగేమో అవకాశం ఉండదు, అవకాశం ఉన్నాడుగేమో అవసరం ఉండదు. బాబాయ్, మనకు రాసి పెట్టలేనప్పుడు మనమే రాసుకోవాలి అంతే. ఏం రాసుకోవాలి? ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు. సంతకాలా ఇది? అంటే మాతో మొత్తం ఆస్తులు రైన్ చేసుకుందామనా? ఏం ఆస్తులు ఉన్నాయి? ఎందుకు లేవు? మేకప్ మెటీరియల్, గడ్డాలు, కిరీటాలు, కట్టెలు, వెళ్ళి కక్కే బాణాలు, గాలి ఎగిరే మూడు విషయాలు, గడ్డాలు లేవు. చూసుకో. ఏంటి బాబు మరి చీప్ గా? చీప్ గా ఏంట్రా? మన దగ్గర ఉన్నాయి అయ్యగా. ఇదిగో బాబు, ఇక్కడేమో వీళ్ళ సంతకాలు, ఫోటోలు కూడా కావాలి. ఫోటో ఫోటో ఉందా? హనుమంతుడి గడపలోనే. మన దగ్గర దుర్యోధనుడు పోస్తుంది. సార్, మీ దగ్గర ఫోన్ ఉందా? ఉంది. ఇదిగో. థ్యాంక్స్ బాబాయ్. నవ్వు రే, నవ్వురా. సార్, కంప్యూటర్లు ప్రింట్ తీసుకోండి. ఏంటి, ఎన్ని కంప్యూటర్లు వచ్చేస్తాయా? మరి అదే మానిపులేషన్. తెలుస్తుంది తెలుస్తుంది. ఇదిగో బాబు, సార్, అందులో డాక్యుమెంట్ పేపర్స్ ఉన్నాయి. అది గొలుసు కట్టు రాత, ఆ పెద్ద చేత రాయించుకోండి. ఇదిగో పెద్ద, డాక్యుమెంట్ రాసి పెట్టు. 100 రూపాయలు ఇస్తే రాస్తా. 50 ఉంటే చెప్పు, బ్యాలెన్స్ కూడా రాసాడు. అబ్బా, అది గొలుసు కట్టు రాతయ్యా, పెద్ద చేత రాయించుకో, కక్కుట పడుకో. నివ్వండి సార్, భారతీయుల కమలాసన్ కనుక రాసేస్తున్నాను.